అందరికీ నమస్కారం. నేను మీ ములుగు రాణి. ఈరోజు నాగర్కర్నూలు డిస్టిక్ బాణాల గ్రామంలో ఉంటున్న మన సుధాకరన్న చాలా చక్కనైన జానపదాలు వాడతాడు. ఆ అన్న గొంతులో చక్కనైన పాటలు, పల్లె పదాలు, పల్లె పాటలు, మన అమ్మ నాన్నల నుండి వచ్చే పాటలు, లేక అన్న సొంతంగా తనంతటి తాను రాసుకొని ఎన్నో పాటలు పాడుతున్నారు. ఈరోజు మనం సుధాకరన్నతో చాలా చక్కనైన పాటలు పాడిపించుకుందాము. కమ్మల గుడిసే తాటి కమ్మల గుడిసే, కమ్మల బుట్టాల పోరి మస్తులున్నది, తాటి కమ్మల బుట్టాల పోరి మస్తులున్నది. కమ్మల గుడిసే తాటి కమ్మల గుడిసే, కమ్మల బుట్టాల పోరి మస్తులున్నది, తాటి కమ్మల బుట్టాల పోరి మస్తులున్నది. పిలా బలే గున్నదన్న డ్రసు బలే గున్నదన్న, పిలా బలే గున్నదన్న డ్రసు బలే గున్నదన్న. కమ్మల గుడిసే తాటి కమ్మల గుడిసే, కమ్మల బుట్టాల పోరి మస్తులున్నది, తాటి కమ్మల బుట్టాల పోరి మస్తులున్నది. హైదరాబాదు ఓరమంటే ఆటు ఓడు ఆ పపాయి, హైదరాబాదు ఓరమంటే ఆటు ఓడు ఆ పపాయి. ఇవనుకున్న పనులన్నీ ఇష్టైపోయినాయి, అనుకున్న పనులన్నీ ఇష్టైపోయినాయి. కమ్మల గుడిసే కమ్మల గుడిసే తాటి కమ్మల గుడిసే, కమ్మల బుట్టాల పోరి మస్తులున్నది, తాటి కమ్మల బుట్టాల పోరి మస్తులున్నది. పిలా బలే గున్నదన్న డ్రసు బలే గున్నదన్న, పిలా బలే గున్నదన్న డ్రసు బలే గున్నదన్న, పిలా బలే గున్నదన్న డ్రసు బలే గున్నదన్న, కమ్మల గుడిసే కమ్మల గుడిసే తాటి కమ్మల గుడిసే, కమ్మల బుట్టాల పోరి మస్తులున్నది, తాటి కమ్మల బుట్టాల పోరి మస్తులున్నది. బా సూపర్ వాడినవి సుధాకరన్న, ఎడ దొరక వచ్చినవి పాట. పల్లెటూరు పాటలు ఎట్లుంటాయి మరి? అంతేనా సుధాకరన్న? అసలు ఈ పాటలు పాడాలని నీకు ఎట్లా అనిపించింది? చిన్నప్పటి సంది వాడుతున్నాం కదా మేము, కోలాటంలా ఇట్లా చిలకలల్లా శైలల్లా ఇట్లా భజన ఇట్లా చేస్తారు కదా మాది ఎక్కువ, అందుకే ఈ పాటలు వాడుతుంటాం మేము. మన అవ్వ అయ్యా ఎవరైనా వాడతారు అన్న అన్నలు ఇట్లా? మా నాయన వాడేది. అంతేనా? నాయన దగ్గర నుండే నీకు వచ్చింది? నాకు వచ్చింది. అంతేనా అన్న? ఇంకో పాడుతాను, మంచి పాడుతాను, జోషిన పాడుతాను. అందుకు అన్న డ్రెస్ తెచ్చిన కదా అమ్మాయికి, కమ్మల కమ్మల బుట్టాలు తెచ్చిన, డ్రెస్ తెచ్చిన కదా, చేతికి గాజులు లేకపోతే ఊకోదు కదా. ఊకోదు పిల్ల మరి. గాజులు గాజులు గాజులో రమ్మయ్య సన్నంపు, గాజులు గాజులో రమ్మయ్య, గాజులు గాజులు గాజులో రమ్మయ్య సన్నంపు, గాజులు గాజులో రమ్మయ్య, గాజులు గాజులు గాజులో రమ్మయ్య, గాజులు గాజులు గాజులో రమ్మయ్య, గాజులు గాజులు గాజులో గాజులు గాజులో
మంచిగా అన్న పాట ఈ పాట ఎడ నేర్చినా అన్న మరి పల్లెటూరు పాటలు ఇట్లానే ఉంటాయి కదా శిల్కలల్లా శైలల్లా మేము నేర్చుకుంటాం ఇట్లా పనులలో వేరకాడ వాడతాం సుధాకర్ అన్న వ్యవసాయం చేస్తాం వ్యవసాయం చేస్తే ఏం వండిస్తారన్న ఏం ఇట్లా జొన్నలు వండిస్తాం అది పత్తి మక్కలు అంతేనా వ్యవసాయం చేస్తావు వ్యవసాయం చేసుకుంటే పాటలు పాటలు వాడుతుంటాం అంటే నన్న ప్రోగ్రామ్స్ చేసినావు అన్న ఇంక చేసిన ఏనో తాన ఇట్లా పిలిచిన వాళ్ళు పిలిచిరు పిలవని వాళ్ళు విలువలేదు అంటే మిమ్మల్ని ఏమన్నా గుర్తించారా మరి గుర్తించారు అంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు గుర్తిస్తారు ఇంతకు ముందు గుర్తించాలి మమ్మల్ని అప్పుడు పల్లె అంటే ఎవరో ఏముందో అక్కడ శెట్లరాజ్యం గుట్టలుండయి చెట్లుండయి ఏమైతుందో పోతే అని భయపడ్డారు కొన్ని హైదరాబాద్ కూడా మా దగ్గర రావాలంటే భయపడ్డారు అంతేనా అవును సుధాకర్ అన్న మనం పొలం పనులు చేసుకుంటాం కదనే ఇప్పుడు వ్యవసాయం చేస్తాను అంటాను నువ్వు మనం పొలం పనులలో మరి మన అలసడ తక్కువ చేసుకోవడానికి ఏమన్నా పాటలు వాడుకుంటాం పాటలు వాడతామ్మా మేము పాటలు వాడుకుంటా పని చేసుకుంటుంటేనే మాకు అలసడ రాదు పొద్దనేది డబ్బుని వెళ్ళిపోతుంటది మంచిగా అనిపిస్తుంది మాకు అట్లా అందుకే పాటలు పాడతాం మా సైడ్ కూడా చిన్న పాట పాడుకుంటారే వాళ్ళు మన అవ్వలు మా అవ్వ సిక్కుడు చెట్టు కింద శ్రీహరి మామో శ్రీహరి మామ నేను శ్రీపల్లెం దోమంగ శ్రీహరి మామో శ్రీహరి మామ పనులు మర్చిపోవడానికి ఇటువంటి పాటలు వాడతారన్న నేను నిన్న మన మా అమ్మ దగ్గర మాది ఎక్కువ ఇత్తనాలు వేసుకుంటా మామగోడలు ఎట్లా చూసుకుంటారంటే పాడనా సారీ పాట అందుక అన్న మామ సుందరయ్యా చిన్న మామ సుందరయ్యా నేను చిన్నలాని మామా మామ సుందరయ్యా నేను చిన్నలాని మామా మామ సుందరయ్యా మామ సుందరయ్యా చిన్న మామ సుందరయ్యా నేను చిన్నలాని మామా మామ సుందరయ్యా నేను చిన్నలాని మామా అయ్యా బుడ్డెట్ల కట్టుకొని బుడలయ్యా నేను పోతే బుడలన్నీ ఇక్కడ మామ బుద్ధి అంత అక్కడ మామ బుడలన్నీ ఇక్కడ మామ బుద్ధి అంత అక్కడ మామ ఓ మామ నాగులయ్యా చిన్న మామ నాగులయ్యా నేను చిన్నదాన్ని మామ ఓ మామ నాగులయ్యా నేను చిన్నదాన్ని మామ ఓ మామ నాగులయ్యా కన్నులయ్య నేను పోతే కన్నులన్నీ అక్కడ మా
ఇవన్నీ కట్టుకొని పోయినా కూడా మనసంతా ఇక్కడనే ఉంటాను. ఇక్కడనే ఉంది. ఇత్తనం వేసుకుంటా కూడా మా మీదనే మనసు ఉంది నాకు. మా మీదనే మనసు ఉందా? అయితే అన్న సుధాకర్ అన్న ఏమైనా చదువుకున్నావే నువ్వు? మరి నేను ఏం చదవలేదాక. మరి చదవండి, పాట రాని ఎట్లా గుర్తుంటానే అన్న నీకు? ఇట్లనే పాడుతుంటా నేర్చుకున్నా. అంటే మనం పనులు చేసుకున్నా. అంటే నువ్వు సొంతంగా అల్లుకుంటావా లేకుంటే? నేను సొంతమే పాడుకుంటా. ప్రతి పాట నీదేనా? ప్రతి పాట అంటే కొన్ని సహకరించిన పాటలు ఉన్నాయి, కొన్ని నా సొంతం పాటలు ఉన్నాయి. అంతేనా అన్న? మరి నువ్వు ఇంత మంచిగా పాడుతానవే, నిన్నే వల్ల మరి గుర్తించిలా అన్న? మేము శైలల గుండుకలు కొట్టుకుంటా, కలుపులు తీసుకుంటా పాటలు పాడుతుంటే, నేను పాట పాడుతుంటే ఆడంగా రోడ్డు మీదంగా ఆ పల్లె ప్రవీణ్ అన్నట్టు ఆయన ఆడంగా పడి వెళ్ళిపోతుంటే నా పాట విని నువ్వు ఇంత మంచిగా పాడతావని నా దగ్గరకు వచ్చి నన్ను ఇప్పుడిప్పుడే ఈ బయటికి తీసుకొచ్చిండు. ఇంత మంచిగా పాడుతున్నావు అంటే నీకు చదువు వస్తుంది అని అడిగిండు కూడా. నాకు రా సారాన్ని నేను చెప్పిన, అయితే నీకు చదువురాని మరి ఇంత ఇంతకు ఇంత మంచిగా పాడుతున్నా, నిన్ను ఎవరేమో అడగలేదా నీ పాడమని ఇట్లాగానే అంటే నాకెవరు ఏం చెప్పలేదు. మరి ఇప్పుడు నేను వాడతా వస్తావా అంటే వస్తా అని చెప్పినా, ఇంకా అన్నే మడి వెళ్ళిపోయినా. అంతేనా? మరి అన్నయ్య మడి వెళ్ళిపోయినా అంటానా? అన్న ఇటు వెళ్ళిపోయినా? ఇటు వెళ్ళిపోయినా అంటే ఛానల్కి ఇట్లనే పాడనికి ప్రోగ్రాంలకి ఇట్లా తీసుకుపోయిండు, పాడినాడా బాగానే ఉంది రాని ఇప్పుడు నన్ను ముందుకు తీస్తుండ అన్న. అంతేనా? సరే అన్న, ఇప్పుడు ఒక మంచి జానపదం అందుకోవే. జానపదం అంటే ఇంకా మాదికు గుట్టలు అవి ఉంటాయి, మరి ఇంకా మాదికు దొండ పండ్లు మస్తుంటాయి, ఎర్ర ఎర్రగా ఉంటాయి దొండ పండ్లు, అడవిని కదా మాది. సరే అందుకు అన్న దొండ పండు మీద పాట ఒకటి. దొండ పండెర్రా నా తొడిమే నల్లాది రో గంగధరి, తొడిమే నల్లాది రో గంగధరి, దొండపండు ఎర్రగా తొడిమేన అంటే పిల్ల. సిక్కుతే నీ కొప్పు అంటే ఏందన్న? కొప్పు అంటే కొప్పు అంటే షిగే. షిగ అంగట్ల అమ్ముకొత్తడ? అంగట్ల అంటే సౌరాలు అమ్ముతలేరా? ఓహో అవి సౌరాలు అమ్ముతాడు. పిల్ల అమ్ముతా? పిల్లగాడు అమ్ముతాడు. పిల్లగాడు అమ్ముకొస్తుండు. ఓహో పిల్లగాడు అమ్ముతాడు. చిక్కింది కాబట్టి అమ్ముకొస్తుండు పిల్లగాడు.
అన్న మరి మన అవ్వయ్య మన నిన్ను ఎంకరేజ్ చేస్తారనే అంటే పో కొడుక అంటారా? పో కొడుక అని తోలిస్తారు మా వాళ్ళు. అవ్వ అవ్వనా అయ్యనా? అమ్మ అమ్మ తోలిస్తుంది. మీ అమ్మ తోలిస్తుంది? తోలిస్తుంది. అంటే నిన్ను మరి అన్న వాళ్ళకి ఇట్లా మన మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏ ఎందుకు పోతున్నారా సుధాకర్ నీకు అవసరం ఆరా పాటలు పాడడం అవసరం ఆరా? మా వాళ్ళు ఎవరు ఏమన్నారు పోయిరా అంటారు ఇంకా. అంతేనా పోయిరా అంటారు? పోయిరా అంటారు. పాటలు బాగానే పాడతావు కదా పోయిరా ఏం కాదు మనకంటే ఎక్కువ పాడతారు కదా నీ గుడికంగా అట్లా పాడిరా అని చెప్తారు మా వాళ్ళు. మా అన్న కానీ మా వదిన కానీ మా అమ్మ కానీ అందరు మా వాళ్ళు. అంటే నువ్వు ఇట్లా పాటలు పాడబోతావు ఛానళ్ళకు వెళ్తావు మళ్ళీ వచ్చి పనులు చేసుకుంటావు వ్యవసాయం చేస్తావు? వ్యవసాయం చేస్తుంటా. సరేనే సుధాకర్ అన్న వేషం భలేగా ఉంది కానీ కాళ్ళకు గజ్జలు ఎంత కట్టినవే? కాళ్ళకు గజ్జలు అంటే మాది ఎక్కువ పీర్ల పండుగ కడతాము సంక్రాంతికి మేము కట్టుకుంటా. నా ఇంట్లో నేను ఇప్పుడు దేవుని పూజ చేస్తుంటా కదా నేను ఇట్లా కథలు చెప్తుంటా. అవునా? అయితే మంచి దేవుని పాట ఒకటి అనుకోవే. దేవుని పాటనా? రమ రామ రామ రమ రామ రామ నడుమ కట్లు కట్టిన వేలమ్మ గజ్జే గజ్జే.
నీ పాటలకు మెచ్చుండు కావచ్చు అన్న, మెచ్చుతాడే ఎట్లయినా సంపూర్ణ పాడతాడే నీ పాటలకైతే. మరి ఇంకా మేము పూజలు చేసేది భగవంతుని మమ్మల మీద తనకేనే కదా. మన పాలమూరు బిడ్డలు పెద్ద పెద్ద గాయకులు మన ఓరటి వెంకన్న గారు, రామస్వామి గారు, మొగలయ్య గారు వీళ్ళు ఉన్నారు కదా అన్న, మరి వాళ్ళను వాళ్ళను ఏమన్నా నువ్వు వాళ్ళని చూసి నేర్చుకున్నావా? నేను అలా చూసి నేర్చుకోలే. మేము ఇట్లానే చిలకల పనులు చేయడం ఇట్లా కూలిపోతాం కదా అందరం. ఒక తన నీ ఓటి నేనోటి నీకే వస్తాయా నాకు రాదా? పాటలు నీవే అంతా వాడతావా? నేను వాడను అన్నట్టుగా చెప్పుల మీద వాడుకుంటాను నేను. అట్లా మన రామస్వామి తాత బాగా కోలాటం పాటలు పాడాడు కదా అన్న, మరి నువ్వేమన్నా నేర్చుకున్నావా అలాంటి కోలాటం పాటలు? నేర్చుకున్నా ఒకటో రెండో ఆయన. అంతేనా? ఇంకా ఆయన మా ఇప్పుడు మా ఊరు పక్కన లేడు కదా, దూరం ఉండు. తాత అని తెలుసు నాకు. మేము కొన్ని రోజులు ఆయన మేము కలుసున్నాము, కానీ అప్పుడు రాసేది నా గురించి నాతోటి రెండు పదాలు ఇట్లా. నేను పాటలు కడతా నాకు రాగని చెప్పావంటే రెండు పదాలు ఇస్తే రాగని చెప్పిండు. సరే అన్న, నీ సమయాన్ని నీ టైంలు మాకు పిలవగానే సుధాకరన్న మీ మొత్తాను రాగే పాటలు పాడాలంటే పొలం పనులు వదిలిపెట్టుకొని వచ్చి పాడాలి కదా. నీకు వందనాలు. మనము ఈ ప్రోగ్రామ్ ముగించుకునే ముందు ఒక మంచి పాటతో అరే పోయేస్తానా అని అంటున్నావు కదా, పోయొచ్చినందుకు నేను ఒక పదం పాడతా. పనులున్నాయి కదా, పనులున్నాయా అందుకోసం? సుధాకర్ అన్న, ఇప్పటిదాకా మంచి మంచి పాటలు ఆటలు ఆడిన ఉనికి ఎట్లా అనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది. మంచి మంచి పాటలతోని మంచి మంచి నీ కాళ్ళ గజ్జలతోని మా ప్రేక్షకులందరినీ అలరించినవు అన్న. నీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న. ఈ ఛానల్కి నన్ను పిలిచినందుకు అందరికి ధన్యవాదాలు. చూసారు కదా అండి, మన సుధాకర్ అన్న మంచి మంచి జోస్ అయిన పాటలు పాడారు. ఇంకోసారి మంచి కళాకారులతో మేము ముందుంటాను. ఇంకోసారి మళ్ళీ అందరిని కలుసుకుందాం మనము మంచి పాటలతో అందరికీ.